చాలా బాగుంది. పథకాలు ఎలా ఉన్నాయండి? పథకాలన్నీ చాలా బాగున్నాయి. మీకు పథకాలు ఏమేం అందుతున్నాయండి? మాకు అమ్మఒడి వచ్చింది. ఇప్పుడు ఇల్లు పెట్టుకున్న ఇల్లు వచ్చింది. ఇంకా డ్వాక్రా వచ్చింది. మా మామగారి పెన్షన్ వచ్చింది. చాలా వచ్చింది. ఇల్ల పట్టాల గురించి టీడీపీ వాళ్ళు జగన్ బాత్రూమ్ అంతా ఇది కూడా ఇవ్వట్లేదు పేదలకి ఇల్ల పట్టాలు అని. అసలు ఏమి లేని వాళ్ళకి అది చాలా వరం కింద ఉంటుందండి. చెప్పేవాళ్ళు అలాగే చెప్తారు. ఉన్న వాళ్ళకి ఏమున్నాయి అసలు లేని ఒక గది ఒక రెండు నాలుగు అడుగులు లేని వాళ్ళకి అది చాలా బ్రహ్మాండమే ఉంటుంది. చెప్పేవాళ్ళు అలాగే చెప్తారు. లేని వాళ్ళకి తెలుస్తుంది ఆ బాధ. బాగుంది. బాగా పనిచేస్తున్నారు వాళ్ళని ఇన్ఫర్మేషన్ బాగా చెప్తున్నారు. బాగా చెప్తున్నారు. టీడీపీ వాళ్ళు పథకాలు మాత్రమే ఇస్తున్నారు, అభివృద్ధి చేయట్లేదు ఏపీని అని అంటున్నారు. మీ అభిప్రాయం అండి? లేదండి, లేదు. ఈ జగన్ గారు ప్రభుత్వం అన్నీ చేస్తున్నారు. టీడీపీలో మేము పొందింది ఏం లేదు. ఆ సంక్రాంతి కానికి ఇచ్చారే కానీ అది ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి ఇచ్చారు కానీ అది సరిగ్గా ఉపయోగమే లేదు. చెప్పాలంటే నేను చెప్పుకోవాలంటే కానీ ఇప్పుడు మన లాక్డౌన్లో 15 రోజులకి రైస్ ఇచ్చారు. మేము వండుకునే విధంగా మాకు చాలా బాగుంది. వండుకునే విధంగా మనం బయట కొనుక్కోకుండా సరిపోయింది. ఇంట్లో 5 డబ్బులు చాలా కలిసి వచ్చినట్టే కదా. ఎలా పనిచేశారండి ఆ టైంలో? కరోనా టైంలో బాగా మాస్కులు ఇచ్చారు. చాలా బాగా పనిచేశారు. నెక్స్ట్ గవర్నమెంట్ కూడా వైసీపీ రావచ్చు అండి. ఇక నెక్స్ట్ అంతా వాళ్ళే, వైసీపీ వాళ్ళే. ఎలా అండి? అదే చేసిన మనుషుల వల్లనే కాన్ఫిడెన్స్ చాలా బాగుందండి. అలాంటి చెల్లెమ్మలకి అన్నయ్యలాగా సాయం చేస్తున్నాడు బాగా. మాకు ఎప్పటి నుంచో ఇల్లు లేదండి. 50 సంవత్సరాల నుంచి ఇల్లు కోసం చూస్తున్నాము. పిల్లలు చదివించలేక ఫీజులు కట్టలేక చాలా ఇదిగా ఇబ్బంది పడుతున్నాము. సొంత వాళ్లే పట్టించుకొని ఈ టైంలో జగన్ అన్న సొంత అన్నలాగా చూసుకుంటున్నారండి. అంటే ఎలా మాట్లాడాలి ఏమో తెలీదు. మా సంతోషం ఎక్స్ప్రెషన్ చేయడానికి మాట్లాడుతున్నాను. చాలా బాగా చేస్తున్నారండి. ప్రజల వద్దకు పాలన అంటే ఏంటో ఇప్పుడు తెలియజేస్తున్నారండి. అన్ని అందుతున్నాయండి, అందుతున్నాయండి. టీడీపీ వాళ్ళు ఏమంటున్నారంటే పేదవారికి అందట్లేదు, వాళ్ళ వైసీపీ కార్యకర్తలకు మాత్రమే అందుతున్నాయి. ఏనుగెళ్తే ఎనకమాల కుక్కలు అలాగే మరుగుతూ ఉంటే పట్టించుకునే పని లేదు. జగన్ అన్న ఆయన పనులు ఆయన చేసుకుంటా వెళ్తే చాలండి. అలాంటివి పట్టించుకోకూడదు. ఒక మనిషి ఎదుగుతున్నాడంటే వెనకమాల చాలా మంది అలానే అంటారు. వాళ్ళు అవన్నీ పట్టించుకోకుండా ఆయన పనులు ఆయన చేసుకుంటా వెళ్తే చాలు అంతే. డిఫరెంట్ అంటే ఇప్పుడు ప్రజలు ఎక్కువ పేదవాళ్ళని పట్టించుకుంటున్నారండి. అంతవరకు మేము చాలాసార్లు ఇల్లు అయి పెట్టాము. పేరు వచ్చిందని అన్నారు, డబ్బులు కట్టమన్నారు. ఇంతవరకు ఏమీ లేదు. మేము ఇక్కడ ఉండి దగ్గర 20 సంవత్సరాల నుంచి ఉంటున్నాం. అప్పుడు ఏం పథకాలు ఏమీ అందలేదు. మాకు ఇప్పుడు మాత్రం అన్నీ అందుతున్నాయి. అమ్మ ఒడి, విద్యా దీవెన, ఇల్లు అన్నీ అంటే పడుతున్నాయండి. అమ్మఒడి గురించి కొంచెం చెప్పరా మీరు? కొద్దిగా అంటే అమ్మఒడి డబ్బులు పడుతున్నాయి. ఇంకా పిల్లలకి ఇప్పుడు మేము ప్రైవేట్ స్కూల్లో కట్టలేకపోతున్నాం. 50,000 అట్లా సంవత్సరానికి వచ్చేటప్పటికి 60,000 అలా పడుతున్నాయి. మా ఆయన పూల కొట్లో పనిచేస్తారు, మేము ఇంట్లో టైలరింగ్ చేసుకుంటున్నాం. మేము కట్టాలంటే మాకు ఇబ్బంది కదండి. ఇప్పుడు ఎంతో కొంత హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.